ప్రయాణిక దేవుళ్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి స్వాగతం సుస్వాగతం. కరీంనగర్ రీజియన్ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కరీంనగర్ 1 మరియు గోదావరికని డిపోల నుండి వజ్ర మినీ ఏసీ బస్సులను ప్రవేశపెట్టినారు మన టీఎస్ఆర్టీసీ సంస్థ వారు. అసలు ఈ వజ్ర మినీ ఏసీ బస్సులు ప్రవేశపెట్టడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పట్టణాల్లో రద్దీ పెరిగి కాలనీలు ఏర్పడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ బస్ స్టేషన్ కు రానవసరం లేకుండా ప్రయాణికుల వద్దకే మినీ ఏసీ బస్సులను ప్రవేశపెట్టి మరిన్ని సేవలను మీకు అందించాలనే ఉద్దేశంతో మీ ముంగిట్లోకి వచ్చేలా ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా మీరు మీ పిల్లా పాపలతో లగేజీతో జేబీఎస్ ఎంజీబీఎస్ లో కానీ బస్సు దిగి మళ్ళీ సిటీ బస్సుల్లో కానీ ఆటోలో కానీ క్యాబుల్లో కానీ వెళ్లకుండా నేరుగా మీరు నివసించే కాలనీలోకే వజ్ర మినీ ఏసీ బస్సులు వెళ్లే సౌకర్యం ఏర్పాటు చేయనైనది. వజ్ర మినీ ఏసీ బస్సుల్లో గల అద్భుతమైన సౌకర్యాలేంటంటే, ప్రయాణికుల సౌకర్యార్థం పుష్ బ్యాక్ కలిగిన సీట్లు, కుదుపులు లేని ప్రయాణానికి ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యం, దాహం తీర్చుకున్నట్టుకు ఆర్టీసీ మినరల్ వాటర్ బాటిల్, ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు, ప్రతి సీటుకు వ్యక్తిగత ఏసీ నియంత్రణ సౌకర్యం, ఉత్సాహానికి ఉల్లాసానికి ఎల్ఈడి టీవీ సౌకర్యం, సీటింగ్ సామర్థ్యం కేవలం 21 మందికి మాత్రమే, అగ్ని ప్రమాద నివారణకి అగ్నిమాపక నివారణ పరికరం ఫైర్ ఎక్స్టింగ్విషర్, ప్రయాణం ఆద్యంతం సీసీ కెమెరాతో నిఘా, కాలుష్యరహిత BS4 ఇంజిన్, ప్రత్యేకమైన లగేజీ బాక్స్, ప్రమాదం నుండి బయటపడుటకు ఎమర్జెన్సీ ఎగ్జిట్, అత్యవసర చికిత్సకై ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు. ఈ సౌకర్యాలతో పాటు టీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల కోసం బస్సులో మొబైల్ ట్యాబ్ బిగించి ఉండడం వలన దానిని GPSతో అనుసంధానం చేయడంతో నిరంతరం బస్సు ఎక్కబోయే ప్రయాణికులకు బస్సు ఎక్కడి వరకు వచ్చిందని తెలుసుకునే సౌకర్యం. వజ్ర మినీ ఏసీ బస్సులు ప్రయాణించు రూట్ల వివరాలు. రూట్స్ వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి కరీంనగర్ వరకు, కరీంనగర్ నుండి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వరకు, హైదరాబాద్ KPHP Phase 3 నుండి కరీంనగర్ వరకు, కరీంనగర్ నుండి హైదరాబాద్ KPHP Phase 3 వరకు, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి గోదావరి ఖని వరకు, గోదావరి ఖని నుండి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వరకు, హైదరాబాద్ మియాపూర్ నుండి గోదావరి ఖని వరకు, గోదావరి ఖని నుండి హైదరాబాద్ మియాపూర్ వరకు, కరీంనగర్ సెక్టార్ నుండి. వజ్ర మినీ ఏసీ బస్సు సమయములు కోర్టు చౌరస్తా, జ్యోతినగర్, భగత్ నగర్, రామ్నగర్ కాలనీ నుండి హైదరాబాద్ కూకట్పల్లి HP కాలనీ వరకు ఉదయం 5:15, 6:15, 10:11, 14:30, 15:45, 19:45 మరియు 20:35 కోర్టు చౌరస్తా, జ్యోతినగర్, భగత్ నగర్, రామ్నగర్ కాలనీల నుండి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వైపు ఉదయం 5:45, 6:45, 9:30, 10:30, 15:16, 19 మరియు 20:10 హైదరాబాద్ KPHP కాలనీ నుండి కరీంనగర్ వైపు ఉదయం 5:30, 6:30, 9:45, 11:15, 16:19 మరియు 20:10 హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి కరీంనగర్ వైపు ఉదయం 5:06, 10:25, 11:25, 14:20, 15:30, 19:30 మరియు 20:30 గోదావరి ఖని సెక్టార్ నుండి. హైదరాబాద్ మియాపూర్ నుండి గోదావరి ఖని వయా బి పవర్ హౌస్ NTPC టౌన్షిప్ వైపు ఉదయం 5:30 మరియు 12:00. హైదరాబాద్ మియాపూర్ నుండి గోదావరి ఖని వయా ఎయిటింగ్లైన్ కాలనీ తిలక్ నగర్ వైపు 17:30 నుంచి 22:40 నిమిషాలకు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి గోదావరి ఖని వయా బి పవర్ హౌస్ NTPC టౌన్షిప్ వైపు 18:30 మరియు 23:00. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి గోదావరి ఖని వయా ఎయిటింగ్లైన్ కాలనీ తిలక్ నగర్ వైపు ఉదయం 6:00 మరియు 13:00. గోదావరి ఖని NTPC టౌన్షిప్ బి పవర్ హౌస్ ద్వారా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వైపు ఉదయం 5:30 మరియు 13:00. గోదావరి ఖని తిలక్ నగర్ ఎయిటింగ్లైన్ కాలనీ ద్వారా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వైపు 17:30 మరియు 23:00. గోదావరి ఖని NTPC టౌన్షిప్ బి పవర్ హౌస్ ద్వారా హైదరాబాద్ మియాపూర్ వైపు 18:30 మరియు 23:25. గోదావరి ఖని తిలక్ నగర్ ఎయిటింగ్లైన్ కాలనీ ద్వారా హైదరాబాద్ మియాపూర్ వైపు ఉదయం 5:00 మరియు 12:00.
ఇక వజ్ర మినీ ఏసీ బస్సుల ఛార్జీల వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ నుండి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కు కానీ కేపీహెచ్బి కాలనీ వరకు కానీ కేవలం 310 రూపాయలు మాత్రమే. గోదావరి కని వయా బి పవర్ హౌస్ నుండి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వరకు కేవలం 425 రూపాయలు మాత్రమే. గోదావరి ఖని వయా ఎయిటింగ్లాండ్ కాలనీ నుండి హైదరాబాద్ మియాపూర్ వరకు కేవలం 440 రూపాయలు మాత్రమే. మన కరీంనగర్ గోదావరి కని ఆర్టీసీ అమలు పొదిలోకి వచ్చిన మరో ఆణిముత్యం వజ్ర మినీ ఏసీ బస్సు. ఈ బస్సులో టికెట్లను టీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా కూడా రిజర్వేషన్ చేసుకుని వచ్చును. మొబైల్లో సీట్లను రిజర్వేషన్ చేసుకున్నటకు మన ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ఒక యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకునవచ్చును. ఆన్లైన్లో www.tsrtcionline.in ద్వారా ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకునవచ్చును. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వెంటనే ప్రయాణికులకు తమ మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ అలర్ట్ మరియు వారి ఇమెయిల్కు మెసేజ్ పంపించబడును. ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికుడు తనకు దగ్గరలో ఉన్న స్టేజీని మరియు దిగవలసిన స్టేజీని ఎంచుకొని టికెట్ బుక్ చేసుకునవచ్చును. మరియు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తను ఎక్కాల్సిన స్టేజీకి బస్సు ఎంత టైంలో వస్తుందో తెలుసుకోవచ్చును. బస్సు బయలుదేరుటకు 30 నిమిషములకు ముందు వరకు మొబైల్ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకునవచ్చును. వజ్ర ఏసీ బస్సులు యందు సీట్లు ఖాళీ ఉన్న ఎడల మార్గ మధ్యంలో ఎక్కిన ప్రయాణికులకు డ్రైవర్ తన వద్ద ఉన్న ట్యాబ్ ద్వారా టికెట్లు ఇచ్చును. అంతేకాకుండా టీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్ మరియు ఏటీబీ ఏజెంట్ ద్వారా కూడా టికెట్లు రిజర్వేషన్ చేసుకునవచ్చును. బస్సు ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి మ్యాప్ లో చూద్దాం. ఓ, వజ్ర వచ్చేస్తుంది. ఓకే, రైట్ సార్. మరిన్ని వివరాలకు సంప్రదించండి కరీంనగర్ బస్ స్టేషన్ ఎంక్వైరీ 9952-25931, గోదావరి ఖని బస్ స్టేషన్ ఎంక్వైరీ 08728-245-899 లో సంప్రదించండి. డిపో మేనేజర్ కరీంనగర్ 1-99592-25920, డిపో మేనేజర్ గోదావరి ఖని 9952-25922, డిపో మేనేజర్ మియాపూర్ 1-99592-6153, డిపో మేనేజర్ హైదరాబాద్ 2-99592-6249. వజ్ర మినీ ఏసీ బస్సులను ఆదరించండి. వజ్ర మినీ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయండి. క్షేమంగా మీ గమ్యస్థానం చేరుకోండి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం. మనమంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేద్దాం. హాయిగా మన గమ్యస్థానాన్ని చేరుకుందాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు నమస్కారం. ఇప్పుడు మీ ఆలోచనలకు అనుగుణంగా నిరంతరం నిత్య నూతనంగా కొత్తదనంగా ఉండాలని చెప్పి వజ్ర మినీ ఏసీ బస్సులను మన కరీంనగర్ రీజియన్లోని గోదావరి కని డిపో నుండి మరియు కరీంనగర్ 1 డిపో నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. మీ యొక్క ఆదరణ మాకు బస్సులను ఇంకా పెంచడానికి సుగమం చేస్తుంది అనేటటువంటిది విషయాన్ని తెలియజేస్తూ, మీ యొక్క ప్రయాణము ఎల్లప్పుడూ ఆర్టీసీలో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగాలని కోరుకుంటూ మీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్.